पेर सुनंदी नेनु दुर्गंपाड पाठशालालो बयालजी टीचर गा पनिचेस्तुन्नानु बयालजी ओक प्रत्येक पुनश्चरण तरगतुलकी स्वागतम मोदटि नुंडि ऐदु पाठालकु संबंधिंचिनटुवंटि मुख्य अंशालनु ई रोजु मनं चर्चिद्दामु मोदटि पाठमु मनकि पोषण आहार सरफरा व्यवस्थ इंदुलो आहार चेकरिंचेटुवंटि विधानानि बट्टि జీవులని రెండు వర్గాలుగా చేశారు స్వయం పోషకాలు పరపోషకాలు స్వయం పోషకాలైనటువంటి మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని సేకరిస్తాయి కిరణజన్య సంయోగక్రియ నిర్వచనము ఒకటి లేదా రెండు మార్కులకి విద్యార్థులు చదువుకోవాలి మరి దీనికి సంబంధించినటువంటి సమీకరణాన్ని కూడా రాయాలి 6C=12H2O కాంతి హరితరేణు సమక్షంలో పరపోషకాలు అని అంటాం పరపోషకాలలో మనము
మరి పూతిక ఆహార పోషణ ఇది పూజలు మరియు పుట్టగొడుగుల్లో చూస్తాము. తర్వాత పరాన్న జీవ పోషణ ఇది కస్పిట డోడర్ వంటి మొక్కల్లో చూషకాలు లేదా హాస్టోరియా ద్వారా ఇవి అతిథేయ మొక్కలో నుంచి ఆహారాన్ని సేకరిస్తాయి. మరి ఏకకటి జీవులైనటువంటి అమీబాలు శరీర ఉపరితలం నుండి వస్తున్నటువంటి ఆహారాన్ని మరి అవి సూడోపొడియ లేదా మిథ్యా పాదంలోకి తీసుకొని ఆహార వృత్తికని ఏర్పరుస్తాయి. ఆహార వృత్తికలో ఆహారం జీర్ణమయ్యి మరి శోషణ చేసుకోబడుతుంది. కాగా మానవునిలో పోషణ ఇది ఆహార నాళంలో జరుగుతుంది. ఆహార నాళము నోటి నుండి వాయువు వరకు విస్తరించి ఉంటుంది. నోటిలో లాలాజల గ్రంథులు ఉంటాయి. లాలాజల గ్రంథులు మూడు జతలు ఉంటాయి. ఇందులో లాలాజల ఎమైలేజ్ లేదా టైరిన్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్లని మాల్టోస్ చక్కెర లాగా మారుస్తుంది. తర్వాత ఆహారము బోలస్ రూపంలో ఆహార వాహిక నుండి ప్రయాణించి జీర్ణాశయాన్ని చేరుతుంది. జీర్ణాశయంలో మరి హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఇంకా జఠర ప్రసాలు స్రవించబడతాయి. ఇవి ప్రోటీన్లని జీర్ణం చేస్తాయి. తర్వాత ఆహారము మరి ఆంత్రమూలంలోకి ప్రయాణిస్తుంది. ప్రవేశించిన తర్వాత అక్కడ పైత్య రసము మరియు గ్లోకరసంతో కలిసి ఆహారం జీర్ణం చేయబడుతుంది. మరి ఇక్కడ ఈ పట్టికని మీరు చదువుకొని 4 మార్కులకి ప్రశ్నలు తయారు చేసుకొని మీరు ఆన్సర్లు నేర్చుకోవాలి. ఇది 4 మార్కులకు వచ్చేటువంటి పట్టిక. ఇందులో ముఖ్యంగా వచ్చేటువంటి ప్రశ్నలు మరి ఎన్సెన్లు లేని జీర్ణరసం ఏది? పైత్య రసం. తర్వాత విద్యార్థులారా మరి పోషకాహారం తీసుకుపోనట్టయితే అనేక వ్యాధులు కలుగుతాయి. అందులో ప్రోటీన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి క్వాషియార్కర్, ప్రోటీన్ క్యాలరీ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి మెలాస్మస్. అధిక క్యాలరీలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల స్థూలకాయకం వస్తుంది. తర్వాత మరి పోషకాహారము విటమిన్లతో కూడుకుని కూడా ఉండాలి. విటమిన్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నీటిలో కరిగే విటమిన్లు, అవి బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్. మరి కొవ్వులో కరిగే విటమిన్లు ఏటీజీకే. ఈ విటమిన్ల చార్ట్ని కూడా బాగా అధ్యయనం చేస్తే ఇవి వీటిలో 2 మార్క్స్కి 4 మార్క్స్కి కూడా రావచ్చును. సో విటమిన్ల యొక్క శాస్త్రీయ నామము, అవి లభించే ఆహార పదార్థాలు, వాటి యొక్క న్యూనత వల్ల వచ్చే వ్యాధులు, వ్యాధుల లక్షణాలని చాలా అధ్యయనం చేస్తే మీకు 4 నుండి 5 మార్కులు స్కోర్ చేయవచ్చు. ఇప్పుడు 2వ పాఠము శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థలోని ముఖ్యాంశాలని చర్చిద్దాము. మరి ముఖ్యంగా ఈ పాఠంలో శ్వాసక్రియ దశలను చూసినట్టయితే ఉపాస విశ్వాసాలు, ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి, రక్తం ద్వారా వాయు రవాణా, కణజాలాల్లో వాయు మార్పిడి, కణ శ్వాసక్రియ దశలని విద్యార్థులు చదవవలసి ఉంటుంది. ఇందులో మనము శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందని నిరూపించేటువంటి ప్రయోగంలో సున్నం నీటిని తీసుకుంటే అది పాలవల తెల్లగా మారుతుంది. తర్వాత వాయు ప్రసార మార్గాన్ని 4 మార్కుల ప్రశ్నలకి తప్పకుండా చదవాలి. మరి ఈ ఫ్లో చార్ట్ కూడా విద్యార్థులు గీయాలి. ఇందులో మరి నాసికా రంధ్రాలు, నాసికా కుహరము, వ్యసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, వాయుకోశ గోణులు, రక్తము ఈ మార్గం ద్వారా ఆక్సిజన్ రవాణా చేయబడుతుంది. ఇదే మార్గం కూడా మరి కార్బన్ డైఆక్సైడ్ బయటికి విడుదల చేయబడుతుంది. ఇక్కడ గ్రసనిలో ఉన్నటువంటి ఉపజీవిక ఆహార నాళము మరియు వాయునాళాల నియంత్రణకి సహాయపడుతుంది. తర్వాత మానవునిలో శ్వాసక్రియ విధానం చూసినట్లయితే ఇక్కడ ఉదర విధానము ముఖ్య పాత్ర వహిస్తుంది. ఉరకుహరాన్ని మరి ఉదర కుహరాన్ని విభజిస్తూ విభాజక పఠనము లేదా డయాఫ్రాము ముఖ్య పాత్ర వహిస్తుంది. ఛాతీ కండరాలు, బ్రక్కటెముకలు, ఉరపంజరము యొక్క సంకోచ సడలికల వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయి. తర్వాత మనం వాయు వినిమయం చూసుకున్నట్టయితే ఊపిరితిత్తులు మరియు
रक्तकेश नालिकल मध्य वायु विनिमय जो इकड़के वे गलो ऑक्सीजन एक्वि रक्तकेश नालिकल रक्त कार्बन डाइऑक्साइड अधिक व्याकरण द्वारा ऑक्सीजन रक्तकेश नालिकल की वेल्थी कार्बन डाइऑक्साइड एल्वियोली की वस्तु इकड़ रक्त तरवाता ऑक्सीजन हीमोग्लोबिन तो चर्या चेंदी ऑक्सी हीमोग्लोबिन इकड़ी रक्त कणजाली वेल्न तरह ऑक्सी हीमोग्लोबिन हीमोग्लोबिन मैं ऑक्सीजन का विड़पड़ी अंत कणा ऑक्सीजन चेरी कणा एरपड़न कार्बन डाइऑक्साइड तिरी हीमोग्लोबिन तो बंधा एर्पची कार्बोक्सी हीमोग्लोबिन मरी वायु प्रसार मार्ग द्वारा बैठक की पंपी वे इकड़ मरी श्वासक्रिया कणापड़न ऑक्सीजन कण श्वासक्रिया की सहाय पड़ती आहार पदार्थों बंधा विड़वटा की ऑक्सीजन सहाय पड़ती ऑक्सीजन उगे श्वासक्रिया वायु सहित श्वासक्रिया अटार ऑक्सीजन लेन जगे श्वासक्रिया अवायु श्वासक्रिया अटार सो इकड़ अवायु श्वासक्रिया मरी बैक्टीरिया लैक्टिक आम्लम मरी को शक्ति विदी ईस्ट वाटी जीवन में मैं इतर आल्हल कार्बन डाइऑक्साइड को शक्ति विदला दीने मन किण प्रक्रिया अटा मन इंट्लो तैयार इडली दोस की रुचि इतर आल्हल वाल वस्तु अरगेटी किण प्रक्रिया इपड़ मरे वायु श्वासक्रिया कार्बन डाइऑक्साइड नीर एक्व मत विदला मरी अवायु श्वासक्रिया लेदा ऑक्सीजन लेकिन श्वासक्रिया जरूर मरी शक्ति विदलना अंत विदल दी मन रे नागमार प्रश्न की चलवच दी ऑक्सीजन लोटे इधी मरी क्रीडाक मन गमन क्रीडाक मरी परपंदेट वीटर् परपंद मरी ऐसक निवे पंदे चवरी वर की अलागे उ अब वाली कणा लाक्टिक आम्लम इलापड़ी लाक्टिक आम्लम कटना नोपिनी कल तरवा क्रीडाक इधी तोग अवायु श्वासक्रिया प्रयोग परकर अरकनी चाल चक्कर गीयी ने मरी इंत मुख्य वे प्रश्न डयजिन ग्रीन वड़ता ऑक्सीजन तक नील रंग में उठी डयजिन ग्रीन गुलाबी रंग की मारत तरवा मरी श्वासक्रिया दहन क्रिया रेटे श्वासक्रिया नेम्मदिगा जरिगेटुवंटि ओक दहनक्रिया इंदुलो शक्ति कार्बन डाइऑक्साइड विडुदल अवुतायि अनि मनमु ई प्रयोग रूपंगा निरूपिंचवच्चु ई परिकराल अमरिकनि मरि विद्यार्थुलु चक्कगा नेर्चुकोवालि तर्वात मनमु वायु मार्पुनि परिणाम क्रमान्नि गमनिंचिनट्लयिते निम्न वर्गानिकि चेंदिन ई बारु इदि व्यापनं द्वारा जरुगुतुंदि बुद्धिंका गोल्लवामा वा जीवन वायुनाल व्यवस्थ द्वारा जो चपल्लो मुक्ल द्वारा जो कपल्लो चर्म चर्म द्वारा मुक्ल द्वारा ऊपरतिथु द्वारा वायु मारपी जो मरी मोकल चूस श्वासक्रिया पत्र रंध्र द्वारा पत्रो मरी का वे लेंटे द्वारा श्वासक्रिया जो बुरद नीलों में मैंग्रोव्स श्वास द्वारा श्वासक्रिया जो इकड़ मरी श्वासक्रिया उष्ण विदल अने प्रयोग चूसर इंदो मोलते विनकोवाली प्रश्न प्रयोग में मरी मोलके विनल प्रयोग सक्सेस अड़ता सो अला सदर्भा मोलके विनमें मरी थर्मामीटर सरगा
మరియు గింజల్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. తర్వాత ప్రయోగంలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందని నిరూపించబడుతుంది. మరి లోపల మరి సున్నపు నీటిని తీసుకుంటే అవి తెల్లని పాలవలే ఏవి మారుతాయి. సో ఈ రెండు ప్రయోగాలు తరచుగా వస్తుంటాయి. విద్యార్థులు వీటిని బాగా చదువుకోవాలి. ఇక ముఖ్యమైన నాలుగు మార్కుల ప్రశ్న ఈ పాఠంలో కిరణజన్య సంయోగ క్రియకి శ్వాసక్రియకి గల తేడాలు ఏంటి? కిరణజన్య సంయోగ క్రియ జీవ నిర్మాణ క్రియ అయితే శ్వాసక్రియ ఒక జీవ విచ్ఛిన్న క్రియ. సో విద్యార్థులు ఈ పాఠంలో ముఖ్యంగా నాలుగు మార్కుల ప్రశ్నలు రావచ్చు. మరియు ఒక మార్కు రెండు మార్కు ప్రశ్నలు కూడా ఇస్తారు. సో మీరన్నీ కూడా చక్కగా చదువుకోండి. ప్రసరణ పదార్థాల రవాణా వ్యవస్థ ఈ పాఠంలో మనము ముఖ్యంగా చర్చించాల్సినటువంటి అంశము గుండె యొక్క బాహ్య నిర్మాణము అంత నిర్మాణము. గుండె త్రికోణాకారంలో ఉంటుంది. ఇది ఛాతికి మధ్య భాగంలో ఉంటుంది. దీని చుట్టూ హృదయావరణ పొరలు ఉంటాయి. ఈ పొరల మధ్యలో హృదయావరణ ద్రవం ఉంటుంది. ఇది గుండెని అఘాతాల నుండి రక్షిస్తూ ఉంటుంది. గుండెకి నాలుగు గదులు ఉంటాయి. పైరెండు గదులు కన్నికలు, కింది రెండు గదులు జఠరగదులు. కన్నికలు రెండు కన్నికాంతర విభాజక ద్వారా విభజించబడి ఉంటే జఠరికలు జఠరికాంతర విభాజక ద్వారా విభజించబడి ఉంటాయి. గుండె యొక్క అంతర్నిర్మాణం చూసినట్లయితే కన్నిక జఠరిక మధ్య కన్నిక జఠరిక విభాజకం ఉంటుంది. మరి ఎడమవైపు కూడా కన్నిక జఠరిక విభాజకం ఉంటుంది. ఈ విభాజకం పైన ద్విపత్ర కవాటము ఉంటుంది. కుడివైపు ఎడమవైపు ద్విపత్ర కవాటము ఉంటుంది. కుడి కన్నికలోనికి శరీరం పైభాగం నుండి ఊర్ధ్వ బృహత్శిర ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకొస్తుంది. శరీరం కింది భాగం నుంచి అధో బృహత్శిర ఆమ్లజని రహిత రక్తాన్ని కుడి కన్నికలోకి తీసుకొస్తుంది. కుడి కన్నిక నుండి ఆమ్లజని రహిత రక్తము కుడి జఠరికలోకి వస్తుంది. కుడి జఠరిక నుండి ఆమ్లజని రహిత రక్తం ధమని ద్వారా ఊపిరితిత్తులకి చేరుతుంది. ఊపిరితిత్తుల్లో శుభ్రమైనటువంటి రక్తము ఆమ్లజనితో చేరి ఆమ్లజని సహిత రక్తము మరి ఎడమ కన్నిక వరకు పుప్పుస శిర ద్వారా వస్తుంది. ఇక్కడ చేరిన పుప్పుస ధమని ద్వారా ఊపిరితిత్తులకి చేరుతుంది. ఊపిరితిత్తులలో ఆక్సిజన్తో కలిసి రక్తము ఆక్సిజన్ సహిత మంచి రక్తంగా మారుతుంది. ఇది పుప్పుస శిర ద్వారా ఎడమ కర్ణికలోకి చేరుతుంది. ఎడమ కర్ణిక నుండి ద్విపత్ర కవాటాన్ని దాటుకొని మరి ఎడమ జఠరికలోకి ఆమ్లజని సహిత రక్తం వస్తుంది. ఎడమ జఠరిక నుండి బయలుదేరినటువంటి దైహిక మహాధమని లేదా బృహద్ధమని ద్వారా ఆమ్లజని సహిత రక్తము శరీరం అన్ని భాగాలకు రవాణా చేయబడి విద్యార్థులారా ఈ పటము మరి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది నాలుగు మార్కుల ప్రశ్నకి రావచ్చు. తర్వాత మనము హార్టిక వలయం గురించి చెప్పాం. హార్టిక వలయము దీన్ని కార్డియాక్ వలయం అని కూడా అంటారు. ఇది రెండు మార్కులకు కానీ నాలుగు మార్కులకు కానీ రావచ్చును. ఇందులో మూడు దశలు ఉంటాయి. కర్ణికల సంకోచము, కర్ణికల సడలిక ప్రారంభం కావడము, జఠరికల యొక్క హార్టిక వలయం దీన్ని కార్డియాక్ వలయం అని కూడా అంటారు. ఇది రెండు లేదా నాలుగు మార్కుల ప్రశ్నకి రావచ్చును. ఇందులో మూడు దశలు ఉంటాయి. కర్ణికల సంకోచము, కర్ణికల సడలిక ప్రారంభం కావటము, మరి మూడవ దశ కర్ణికలు జఠరికలు యథాస్థితికి రావటము. ఈ దశలో మరి రక్తము గుండె నుండి రవాణా చేయబడుతుంది. గుండె కండరాల యొక్క సంకోచాన్ని సిస్టోలు, సడలికని డయాస్టోలు అని అంటారు. ఒక సిస్టోలు డయాస్టోలు కలిపి మరి హార్టిక వలయము అని అంటారు. సిస్టోలిక్ పీడనము 120 మెర్క్యూరీలు, డయాస్టోలిక్ పీడనము 80 మెర్క్యూరీలు. మరి ఈ రక్త పీడనాన్ని స్పిగ్మోమానోమీటర్ ద్వారా కొలుస్తారు. రక్త పీడనము 120/80 కంటే అధికంగా ఉన్నట్టయితే దాని అధిక రక్తపీడనము అని అంటారు. దీన్ని మనం నివారించడానికి వ్యాయామం, సరియైన ఆహార నియమాలు
रूमल प्रश्न तरवा मैकवलय रक्त प्रसन्न द्विवलय रक्त प्रसन्न मध्य तेरा अड़ा रे प्रश्न वस्ताईवलय रक्त प्रसन्न रक्तम गुंडे शरीर भागल की रवाना चयबड़ी उदाहरण चपल द्विवलय रक्त प्रसन्न व्यवस्था मानव इंत रे दशल दैहिक वलय शरीर गुंडे की तिगे वलय इंकोटी ऊपरदित गुंडे द्वारा रक्त रवाना चयन इधस इप्ड मन रक्तनाला अटे दमन सिरल मध्य तेरा गुरी प्रश्न रेल की रावचुन दमन या गोड़ मंद उवर चुनी पीड़न तट्कने विधा सिरल या गोड़ तक मंद कल उठाई मरी रक्त केश नाकल या गोड़ मंद केवल कणमे सो ई तेरा विद्यार्थी बाग चलकोनी मरी रेल की प्रिपेर तरवा रक्त स्खंदन गुरी चूदा रक्त गड कटे विधा रक्त स्खंदन अटार रक्त में उठी थ्रांबोकाइनेज एंजाइम गायल तेगी प्रोथ्रांबिन थ्रांबिन मार्स्तुंदी थ्रांबिन रक्त में उ फाइब्रिनोजेन फाइब्रिन मार्स्तुंदी फाइब्रिन तंतुल रक्त कणाल लागिपट्टि अंदुलो मरी एर्रक्त कणाल तेल रक्त कणाल चिक्कुकुने विधंगा चेसि रक्त गड्डकट्टे विधंगा चेस्तुंदी सो इदि गनक लोपिंचिनट्लयिते थ्रांबोकाइनेज विटामिन के पै आधार पड़ी के विटामिन लोपम वल्ला मरी हीमोफीलिया अधिक रक्तस्राव लेदा रक्त तुंदर गड्ड कटकने व्याधि वस्तु इधी वंशपारंपर्यच इंका मन रक्त रवाना व्यवस्था शोषण रस व्यवस्था गुरी रेक प्रश्न मार्क प्रश्न रावचु घन द्रव्यम लिंफ लेदा टिश्यू फ्लूइड एडिमा अनगानेमी अनेक मार्क रेक प्रश्न वस्तार इकते मोकल्लो रवाना व्यवस्था मोकल्लो वे नीति शोषित इला वे शोषितुना नीर आक चवर वर की वेल आकड़ी दार कणाल द्वारा तरह मरी पत्र तैयार आहारू मरी वे वरकू क्रिंद भागा इधी पोषक कण द्वारा जरूर मुझे अटे बटी नीर द्रव विसरण द्वारा मूल देश शोषितुटाई इवे दार कणाल पंपस्ताई सो इवीड रेल प्रश्न की प्रावच తర్వాత ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రయోగాలు వేరు పీడనం ఈ అమెరికా నుంచి ఈ పటం దేన్ని తెలియజేస్తుంది అనే ప్రశ్నలు ఇదివరకే వచ్చాయి విద్యార్థులు పటాన్ని ప్రయోగాన్ని బాగా చదివి భావాలు నేర్చుకోవాలి తర్వాత ఈ ప్రయోగము మరి భాష్పోత్సేకానికి సంబంధించిన ప్రయోగము ఇది బిట్స్ లో గాని 2 మార్క్స్ లో గాని పటం ఇచ్చి దేనిని సూచిస్తుంది దీని గురించి రెండు వాక్యాలు రాయండి అనే ప్రశ్నలు విద్యార్థులారా మరి పాఠంలో అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న గుండెకు సంబంధించినటువంటిది రావచ్చును సో గుండె యొక్క అంతర్నిర్మాణాన్ని బాగా చదువుకోండి నాలుగవ పాఠం విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ ఇందులో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది విసర్జన నిర్వచనం సమతుల్యత అనగా ఏమిటి శరీరం నుండి అధిక మొత్తంలో ఉన్న నీటిని లవణాలను నత్రజని సంబంధిత పదార్థాలను విసర్జించడాన్ని విసర్జనాన్ని అంటారు శరీరంలోని ద్రవాల గాఢతను స్థిరత్వంగా ఉంచడాన్ని సమతుల్యత అంటారు సమతుల్యత అనేది విసర్జన వ్యవస్థ యొక్క ముఖ్య విధి ఇందులో ముఖ్యంగా వచ్చే ప్రశ్న నత్రజని సంబంధిత పదార్థాలు శరీరం నుండి తొలగించకపోతే ఏమవుతుంది అని వస్తుంది ఇక్కడ పట్టికను చూసినట్లయితే మనకి ఒక మరి లెబొరేటరీ నుంచి వచ్చినటువంటి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ యూరిన్ టెస్ట్ రిపోర్ట్ ఉంది ఇందులో ఉన్నటువంటి పదార్థాల్లో మరి రక్తంలో మూత్రంలో ఏవి ఉండాల్సిన ప్రమాణం కంటే అధికంగా ఉన్నాయి మీరు చూసి వాటిని గుర్తించాలి
మరి రక్తంలో క్రియాటినిన్ యూరిక్ ఆమ్లము టోటల్ కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నాయి. మూత్ర పరీక్ష రిపోర్ట్లో కూడా క్రియాటినిన్ కాల్షియం యూరిక్ ఆమ్లము ఉండాల్సినటువంటి దానికంటే అధికంగా ఉంది. సో ఈ పట్టిక నుండి ప్రశ్నలు తయారు చేసుకుని విద్యార్థులు సమాధానాలు రాయాలి. ఇది 4 మార్కులకి రావచ్చు. తర్వాత విద్యార్థులు మూత్రపిండం యొక్క పటము విసర్జన వ్యవస్థ పటము దాని భాగాలను గుర్తించడము ప్రాక్టీస్ చేయాలి. ఇంకా మరి మూత్రపిండం నిలువు కొద్దని చూసినట్టయితే వాటి యొక్క భాగాలు వల్కలము దవ్వ మరి ద్రోణి హెలిసిస్ భాగాలు ఉంటాయి. హైలెస్ భాగాన్ని కూడా మీరు గుర్తించి వాటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు నెఫ్రాన్లు. ఈ నెఫ్రాన్లే మరి విసర్జన వ్యవస్థ యొక్క ముఖ్య భాగం. మనం నెఫ్రాన్ యొక్క నిర్మాణాన్ని చూసినట్టయితే రెండు భాగాలు ఉంటాయి. మాల్ఫీజియన్ దేహము, ఇందులో బౌమెన్ గుళిక మరియు గ్లోమరులస్ లేదా రక్తకేశ నాలికా గుచ్చము ఉంటుంది. రక్తకేశ నాలికా గుచ్చంలో మరి అభివాహి ధమనిక అపవాహి ధమనిక యొక్క వ్యాసాలలో తేడాల వల్ల రక్తంలో ఉన్నటువంటి మలినాలు తొలగించబడతాయి. మరి బౌమెన్ గుళికలో ఉన్నటువంటి పోడోసైట్లు రక్తంలో ఉన్న రక్తజని సంబంధిత పదార్థాలని వడపోయడానికి సహాయపడతాయి. తర్వాత ఉన్నటువంటిది నెఫ్రాన్ యొక్క నాళిక భాగం. ఇది వృక్క నాళిక అని అంటారు. వృక్క నాళికలో మరి సమీప సంబంధిత నాళము, ఇండిసిపియము, దూరాగ్ర సంబంధిత నాళము, ఇంకా సంగ్రహణ నాళాలు ఉంటాయి. ఇందులో ప్రాథమిక అధిభారత గల మూత్రాలు ఏర్పడతాయి. ఇవి ఏర్పడేటువంటి విధానంలో 4 దశలు ఉంటాయి. 1 ఉచ్చాగారణము, వండనాత్మక గుణశోషణ, నాళికాస్రావము, అధిగారత గల మూత్రము ఏర్పడుతుంది. మరి ఈ డయాగ్రామ్ లో మీకు బాక్సుల లాగా ఇచ్చారు. ఈ దశలన్నీ కూడా మీరు ఈ డయాగ్రామ్ వేసి వీటిని సైడ్ హెడింగ్స్ పెట్టి ప్రాక్టీస్ చేసి రాసినట్టయితే 4 మార్కులకి 4 మార్కులు మీరు తెచ్చుకోవచ్చు. తర్వాత అతిగాఢత గల మూత్రం ఏర్పడడానికి వాసోప్రెసిన్ అనేటువంటి హార్మోను చాలా ముఖ్యమైనటువంటిది. ఇది కనుక స్రవించబడకపోతే మరి తక్కువ గాఢత గల మూత్రము వ్యాధిగ్రస్తుడు విసర్జిస్తాడు. దీన్ని డయాబెటీస్ ఇన్సిపిడస్ అని అంటారు. అతి మూత్ర విసర్జన వ్యాధి. మూత్ర సంఘటన గురించి కూడా 2 మార్కుల ప్రశ్నలు రావచ్చు. తర్వాత మరి మూత్రపిండాలు పనిచేయనటువంటి వ్యాధికి డయాలసిస్ చేస్తారు. ఇందులో వ్యాధిగ్రస్తుడి యొక్క రక్తాన్ని డయాలసిస్ యంత్రం గుండా పంపించి రక్తజని సంబంధిత వ్యర్థాలను తొలగిస్తారు. సో ఇంకా ఈ డయాలసిస్ కూడా చేయడం వీలు కానటువంటి వారికి మూత్రపిండాల మార్పిడి చేస్తారు. ఇది బ్రెయిన్ డెడ్ వ్యక్తుల నుంచి అవయవాలను తీసుకొని మరి వ్యాధిగ్రస్తుడికి అమరుస్తారు. దీన్నే మరి కడావర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటారు. విద్యార్థులు అవయవ దానం గురించి నినాదాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనము ఇతర జీవులలో విసర్జన గురించి తెలుసుకోవడానికి ఈ పట్టికని మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. విద్యార్థులు మరి ఈ పట్టికని బాగా అధ్యయనం చేసి ప్రశ్నలు తయారు చేసుకొని చదువుకోవాలి. మరి ఇట్లా చదువుకున్నట్టయితే 4 మార్కులు మీ చేతుల్లోనే ఉంటాయి. తర్వాత మొక్కల్లో జీవక్రియ ఉత్పన్నాలు 2 రకాలుగా ఉంటాయి. 1 ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు కొవ్వు. ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఆల్కలాయిడ్లు, టానిన్లు, రెసిన్లు, జిగుళ్ళు, లేటెక్స్. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పట్టికలో విద్యార్థులు మరి మొక్కల యొక్క శాస్త్రీయ నామాలు, అవి ఏ భాగం నుంచి లభిస్తున్నాయి, వాటి యొక్క ఉపయోగాలు ఏమిటి అనేటువంటిది ఆల్కలాయిడ్ల గురించి పట్టికను నేర్చుకోవాలి. తర్వాత మరి ఈ టానిన్లు, రెసిన్లు, జిగుర్లు, లేటెక్స్లు ఏ మొక్కల నుంచి లభిస్తున్నాయి, వాటి యొక్క ఉపయోగాలను కూడా బాగా చదువుకున్నట్టయితే మీకు 2-1 మార్కు బిట్స్లలో వీటిని ఈజీగా స్కోర్ చేయవచ్చు. తర్వాత
విసర్జన కి స్రావానికి గల తేడాలని పాఠం చివరిలో ఇచ్చారు. ఇది 2 మార్కుల ప్రశ్నలకి వస్తాయి. సో విద్యార్థులారా, సో ఈ పాఠంలో ముఖ్యమైనటువంటిది మరి నెఫ్రాన్ నిర్మాణము, మూత్రపిండం యొక్క వెలుగుపోత, ఈ పట్టికలు. ఇలా చదువుకున్నట్టయితే ఈ పాఠం నుండి మార్కులను అధికంగా స్కోర్ చేయవచ్చు. 5వ పాఠం నియంత్రణ సమన్వయ వ్యవస్థ. ఈ పాఠంలో చర్చించాల్సినటువంటి విషయాలు ఉద్దీపనలు, ప్రతిస్పందనలు, వాటికి ఉదాహరణ ఇవ్వడము 2 మార్కులకి 1 మార్క్ ప్రశ్నలకి రావచ్చును. ఉద్దీపనలకి ఒక ఉదాహరణగా చెప్పుకుంటే ముళ్ళుగుచ్చుకోవడము, మరి దానికి ప్రతిస్పందనగా మనం కాళ్ళని వెనక్కి తీసుకుంటాం. ప్రతిస్పందనలు జరగడానికి ముఖ్యమైనటువంటివి నాడులు. మరి ఈ నాడులు వాటి యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలు ఈ నాడి కణాలు. నాడి కణం యొక్క పటము మరి భాగాలు విద్యార్థులు 2 మార్కులకి నేర్చుకోవాలి. ఈ నాడి కణంలో కణదేహము, తంత్రికాక్షము, డెండ్రైట్లు ముఖ్యమైనటువంటి భాగాలు. నాడి కణం యొక్క డెండ్రైట్ల నుండి సమాచారము వేరొక నాడీ కణంకి వెళ్తుంది. ఇలా వెళ్ళేటువంటి భాగాన్ని నాడీ సంధి లేదా సినాప్స్ అని అంటారు. ఈ పటము మరియు నిర్వచనము సమాధానాలు 2 మార్కులకి రాసే విధంగా విద్యార్థులు తయారు చేసుకోవాలి. తర్వాత నాడులు 3 రకాలుగా ఉంటాయి. అభివాహి నాడులు, అపవాహి నాడులు, సహసంబంధ నాడులు. అభివాహి నాడులు సమాచారాన్ని జ్ఞానేంద్రియాల నుండి మెదడు వెన్నుపాముకి చేరవేస్తాయి. వీటిని జ్ఞాననాడులు అని కూడా అంటారు. అపవాహి నాడులు మెదడు వెన్నుపాము నుండి సమాచారాన్ని కండరాలకి, ప్రభావిత అంగాలకి చేరవేస్తాయి. వీటిని చాలక నాడులు అని కూడా అంటారు. సహసంబంధ నాడులు అభివాహి, అపవాహి నాడుల మధ్య సమాచారాన్ని చేరవేస్తూ ఉంటాయి. మరి మన నియంత్రణ లేకుండా కూడా కొన్ని ప్రతిచర్యలు జరుగుతాయి. అలాంటప్పుడు సమాచారము వెన్నుపాముకి వెళ్తుంది. వీటిని ప్రతికార చర్య చాలము అంటారు. దీన్ని 2 మార్కుల ప్రశ్నలకి విద్యార్థులు చదువుకోవాలి. దీన్ని పటాన్ని కూడా విద్యార్థులు నేర్చుకొని భాగాలని గుర్తించాలి. ఇందులో ఏదైనా ఒక భాగం యొక్క విధిని తెలపండి అని కూడా అంటారు. డయాగ్రామ్ వేసి మరి పృష్ఠ శృంగం యొక్క విధి ఏమిటి, ఉదర శృంగం యొక్క విధి ఏమిటి అని ప్రశ్నలు రావచ్చు. నాడీ వ్యవస్థని మనము 2 విధాలుగా వర్గీకరించి చెప్పుకుంటాము. ఒకటి కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ. కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు వెన్నుపాము ముఖ్యమైనటువంటి. మెదడులో మెడుల, అల్లాంగేట మరి ఈ పట్టికలో చూసినట్టయితే ఇక్కడ మనకి మెదడులో మస్తిష్కము, అనుమస్తిష్కము, మధ్యాముఖము అనేటువంటి భాగాలు, అవి చేస్తున్నటువంటి విధుల గురించి ఇచ్చారు. విద్యార్థులు ఈ పట్టికని బాగా అధ్యయనం చేయాలి. మరి ఇందులోంచి 2 నుండి 4 మార్కుల ప్రశ్నలు రావచ్చు. తర్వాత మనము పరిధీయ నాడీ వ్యవస్థ గురించి చెప్పుకుందాం. పరిధీయ నాడీ వ్యవస్థలో మరి కపాల నాడులు, ఇవి మెదడు నుంచి వచ్చేటువంటి నాడులు, 12 జతలు ఉంటాయి. వెన్ను నాడులు 31 జతలు. సో ఇవి మీకు బిట్స్లో కానీ 1 లేక 2 మార్కులు కానీ రావచ్చు. ఇంకొక నాడీ వ్యవస్థ స్వయంచోదిత నాడీ వ్యవస్థ. ఇది సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థగా విభజించడం జరిగింది. ఇది 1 మార్కు ప్రశ్నలకి వస్తుంది. తర్వాత మనము క్లోమ గ్రంథిని మిశ్రమ గ్రంథి అని అంటాం. ఎందుకు క్లోమ గ్రంథిని మిశ్రమ గ్రంథి అంటారు అనే ప్రశ్న, లేదా డాక్టర్ వద్దకు వెళ్ళి మరి క్లోమ గ్రంథి గురించి తెలుసుకోవడానికి మీరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, అలాంటి 2 మార్కుల ప్రశ్నలు మీకు రావచ్చును. సో క్లోమ గ్రంథిలో క్లోమరసం అనే జీర్ణరసం స్రవించబడుతుంది. ఇది నాళ భాగం, వినాళ భాగము, లాటర్ హ్యాండ్స్ కుటికల్ నుంచి ఇన్సులిన్ అనేటువంటి హార్మోను విడుదల చేయబడుతుంది. ఈ ఇన్సులిన్ రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ స్థాయిని తగ్గించి గ్లూకోజ్ని గ్లైకోజన్గా మారుతుంది. ఎప్పుడైతే రక్తంలో గ్లూకోజ్ స్థాయి అధికంగా ఉంటుందో అప్పుడు అతనికి డయాబెటిస్ మిలిటస్ అనేటువంటి వ్యాధి వస్తుంది.
అప్పుడు మూత్రం ద్వారా ఎక్కువగా గ్లూకోజ్ విడుదల అవుతుంది. నాడుల ద్వారానే కాకుండా హార్మోన్ల ద్వారా కూడా సమన్వయం జరుగుతుంది. మరి ఇక్కడ మానవుల్లో విడుదలవుతున్నటువంటి వివిధ హార్మోన్లు అవి పనిచేసేటువంటి విధానాల గురించి ఇచ్చారు. ఈ పట్టికలో విద్యార్థులు అధ్యయనం చేసి సొంతగా ప్రశ్నలు తయారు చేసుకొని సమాధానాలు రాసినట్టయితే మరి వీరికి నాలుగు ప్రశ్నలు మీ చేతుల్లో మీరు ఇప్పుడే పెట్టేసుకుంటారు. తర్వాత మరి మొక్కల్లో నియంత్రణ, మొక్కల్లో నియంత్రణ హార్మోన్ల ద్వారా జరుగుతుంది. మొక్కల్లో ఆక్సిజన్లు, చిబరెలిన్లు, సైటోకైనిన్స్, ఇంకా ఎప్సైసిక్ ఆమ్లము, ఎథిలిన్ అనే హార్మోన్లు విడుదల అవుతాయి. ఆక్సిజన్లు మొక్క యొక్క పెరుగుదలకి సహకరిస్తే, జిబరెలిన్లు విత్తనాలు మొలకెత్తడానికి సహాయపడతాయి, సైటోకైనిన్లు కణ విభజనని ప్రేరేపిస్తాయి, ఎప్సైసిక్ ఆమ్లము మరి నీరు లభించినటువంటి పరిస్థితుల్లో పత్ర రంధ్రాలను మూసుకోవడానికి విత్తనాల సుప్తావస్థను కలిగిస్తుంది, ఎథిలిన్ ఫలాలు పక్వానికి రావడానికి సహాయపడుతుంది. ఇలా ఈ పట్టికను మీరు నేర్చుకొని మరి ప్రశ్నలు సొంతగా తయారు చేసుకొని సమాధానాలు రాయండి. ఇక్కడ వెంట ప్రయోగాన్ని ఇచ్చారు. ఒక సంవత్సరము కేవలం ఈ బొమ్మ మాత్రమే ఇచ్చి ఈ పటం దేన్ని సూచిస్తుంది అనే ప్రశ్న వచ్చింది. సో విద్యార్థులు ఇది వెంట ప్రయోగము అని రాయాలి. అంతేకాకుండా మరి మొక్కపై కాంతి ఆక్సిజన్ల యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా ఈ ప్రయోగంలో మనము తెలుసుకోవచ్చు. మొక్కల్లో అనువర్తనాలని చూసినట్టయితే మరి రెండు రకాల అనువర్తనాలు ఉంటాయి. మొక్కలు కాంతి వైపు, కాండం కాంతి వైపు పెరగడాన్ని కాంతి అనువర్తనం అంటారు. మరి వేర్లు భూమిపైకి పెరగడాన్ని గురుత్వానువర్తనం అని అంటారు. ఈ అనువర్తనాలే కాకుండా నాస్టిక్ చలనాలు కూడా ఉన్నాయి మొక్కల్లో. మరి సొరతీగ వంటి తీగలు, ఇంకా అతిపత్తి మొక్క స్పర్శకి అనువర్తనాన్ని చూపిస్తుంది. గోడపై పెరిగేటువంటి మొక్కలు వాటి యొక్క వేర్లు నీటి వైపు ప్రయాణిస్తాయి. సో దీన్ని నీటి అనువర్తనం అని అంటారు. పరాగ రేణువులు మరి తేనె వైపు ప్రయాణించడాన్ని రసాయనిక అనువర్తనము అని అంటారు. సో ఇలాంటి అనువర్తనాలను మీరు చదువుకున్నట్టయితే నాలుగు మార్కుల ప్రశ్నకి ఇవి రావచ్చు. ఈ పాఠంలో ముఖ్యమైనటువంటివి నాడీ కణ నిర్మాణము, ఇంకా మెదడు యొక్క భాగాలను గుర్తించేటువంటి పటం. ఈ పటాన్ని మీరు నేర్చుకొని మెదడు యొక్క భాగాలని బాగా ప్రాక్టీస్ చేయాలి. అంతేకాకుండా వెనుకాము అడ్డుకోత కూడా చాలాసార్లు పరీక్షలో వచ్చింది. దీన్ని కూడా మీరు బాగా అధ్యయనం చేయాలి.